అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ మాసం అంతా కూడా మరి అందరికీ కూడా పండగ ఇది. ఈ పండుగలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అందులో అందరూ కూడా పాల్గొని చాలా సంతోషించడం జరుగుతుంది. క్రిస్మస్ అంటేనే ఒక పండగ, అందరికీ కూడా పండగ. ఆ పండగనే ప్రపంచవ్యాప్తంగా ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభు మనకందరికీ కూడా మన పాపాలని తీయాలి, మనందరం కూడా మంచిగా చూడడం ఉద్దేశంతో ప్రభు మనకి ఆశిస్తే ఎప్పుడు పైన చూడడం జరుగుతుంది. బైబిల్ ద్వారా మంచి వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాలన్నీ కూడా మనం అమలు చేసుకుని మరి మన జీవితాలన్నీ కూడా బాగు చేసే విధంగా చేయడమే కాకుండా ఈరోజు మరి ఆ ప్రభు ఎంతోమంది రాజుల్ని చేసి ఈ ప్రపంచంలో మరి ప్రజలకి అందరికీ కూడా సేవ చేయాలని చెప్పి రాజులందరినీ ఇచ్చాడు. ఈరోజు కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జీవనలిచ్చి మరి పంపించి చాలా మంచి కార్యక్రమాలు చెప్పమని ఆదేశించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆదేశాల మేరకు ఇవాళ కొత్త రాజధాని నిర్మాణం కానీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవే కాకుండా మనకి ఎవరైతే మన క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. నిన్న గుంటూరులో 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన చేశారు ఆయన. ఎందుకంటే అందరికీ కూడా రాజధాని ఉంది. గుంటూరులో ఒక రాజధానిలో హెడ్ క్వార్టర్లో క్రిస్టియన్ భవన్ ఉండాలనే ఉద్దేశంతో నిన్న శంకుస్థాపన చేశారు. అలాగే క్రిస్టియన్ సంబంధించి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మైనార్టీ హాస్టల్ కాపాడటంలో కానీ ఈరోజు మైనార్టీలకి సహకారం ఇవ్వడంలో కానీ ఫైనాన్స్ ఇవ్వడం ఆర్థికంగా పెంచడంలో విధంగా చదువు విషయంలో కానీ ఏదైతే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సంస్థలో సంస్థల ఆస్తులు కాపాడటంలో కానీ ఇవన్నీ కూడా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చిలను కూడా నిర్మించాలి, చర్చిలకి సాయం చేయాలి, చర్చిలకి బాగు చేసుకునే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ పేద ప్రజల కోసం ఇవాళ ఎవరైతే బాగా పేదలు ఉన్నారో పేదల కోసం అనేక కార్యక్రమాలు ఆహార విషయంలో కానీ ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్ విషయంలో కానీ పక్కా గృహ నిర్మాణం విషయంలో కానీ ఇవన్నీ కూడా సహకారం చేస్తున్నారు. ఆరోగ్య విషయంలో కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరూ కూడా సహకారం చేయాలి. ఎందుకంటే ఆ ప్రభు ఆశిస్తుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్యంగా ఉండి ఈ మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి పోతున్నాం. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఎంతో మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. అందరికీ కూడా శుభాకాంక్షలు.